మెల్లమెల్లగా సినిమా పైన పట్టు సంపాదించడానికి 2017 2017లో 16 మంది సినిమా యాక్టర్ల పైన డ్రగ్స్ కేసు బుక్ అయ్యింది. అలా రాణా ఉండు, చార్మి ఉంది, పూరి జగన్నాథ్ ఉండు, నందనన్ ఉన్నాడు ఇంకో పిల్లా, అలా మొత్తం 17 మంది, రవితేజ ఉండు, అట్లా 17 మంది 16 మంది సినిమా యాక్టర్. వాళ్ళ గోర్లు తీసుకున్నావు, ఓకే, వాళ్ళ ఎంటికలు తీసుకున్నావు, వాళ్ళ రక్త నమూనాలు తీసుకున్నావు, పొద్దు మాపు పొద్దుగాల శాంత అకుల్ సబర్వాల్ అని స్మితా సబర్వాల్ ఎవరైతే చీఫ్ సెక్రటరీ మన సీఎం దగ్గర సెక్రటరీ ఉందో ఆమె భర్త అకుల్ సబర్వాల్, ఆయనను దీనికి చీఫ్గా వేశారు. పొద్దు మాపు నెల రోజులు ఈ సినిమా యాక్టర్లు వాళ్ళ నౌకర్లు బంద్ చేసి వాళ్ళ షూటింగ్లు బంద్ చేసి పొద్దు మాపు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు తిరుగుకుంటా మెట్లు ఎక్కుకుంటా దిక్కుంటా గంటలు గంటలు రోజులు రోజులు ఈ దుర్మార్గులు వాళ్ళపైన మీరు ఎంక్వైరీ చేసుకుంటే పోయినావు, ఓకేనా, చేసినావు. చేసిన తర్వాత కేసు ఏమైందో ఏం తెలియలే. ఇక్కడికి మనం కట్ చేస్తే సుశాంత్ 2020 బాంబేలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అంటే ధోని సినిమా హీరో ఉందిగా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ చేసుకున్నాడు. ఆ సూసైడ్ ఎట్లా చేసుకున్నాను, దాని మీద ఫిర్యాదు తీసుకుంటూ పోతే ఆయన డ్రగ్స్ తీసుకున్నాడని చెల్లింది, కొంతమంది మర్డర్ అని చెప్పి. సరే ఏమున్నా కానీ దాని మీద కేసు ఫైల్ అయింది. అప్పుడు ఈ డ్రగ్స్ కేసులో మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటూ పోతా ఉంటే ఇప్పుడు అనుకున్న రకుల్ రావు బయటకు వచ్చింది. ఎవరు, రకుల్ ప్రీత్ సింగ్. ఆమెను కూడా పిలిపించి ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ కేసు మళ్ళీ హైదరాబాద్ పాత నేను చెప్పినా చూసినావు 2017 డ్రగ్స్ కేసుకు అక్కడికి ఇక్కడికి లింక్ కలిసింది. చలో ఇది హైదరాబాద్ ఈడీ ఆఫీస్లో మళ్ళీ ఎంక్వైరీ చేయాలని చెప్పిండ్రు. 17 సెప్టెంబర్ 2021 ఇక్కడ నేను ఈడీని కలిసిన, అప్పుడు ఇక సినిమా యాక్టర్లు రవితేజ ఒక్కొక్కరు వస్తుంటే ఎంక్వైరీ అవుతుంటే నేను పోయినా. సరే ఇట్లా 2000 ఈడీని నేను పర్సనల్గా కలిసిన, అప్పుడు అక్షయ్ ఉండే, ఆయన పోయి కలిసి సరే ఇట్లా 2017లో ఇక్కడ ఉన్న సినిమా యాక్టర్ల పైన ఇట్లా వీళ్ళు కేసు ఫైల్ చేసిండ్రు, వీళ్ళు సిట్ అని ఒక సంస్థను వేసిండ్రు, దానికి పలానా అకుల్ సబర్వాన్ చీఫ్గా పెట్టిండ్రు. ఎంక్వైరీ ఇప్పటిదాకా ఎంక్వైరీ రిపోర్ట్ ఏమైందో తెలియస్తా, కానీ కానీ ఈ సినిమాలన్నిటికి కూడా ఈ 16 మంది సినిమాలు ఏ సినిమా తీసినా ఈ పుడింగ్ పిస్తా దానికి చీఫ్ గెస్ట్గా అటెండ్ అవుతుండు సార్ కేటీఆర్ అంటాడు అని చెప్పి ఏ సినిమాకు అటెండ్ అయ్యాడు ఏ ఫంక్షన్ కంటే అన్ని యూట్యూబ్ లింక్స్ పోస్టల్ ఫోటోలు అన్నీ తీసి ఈడీకి ఇచ్చిన. ఎన్నో తారీఖు ఇచ్చిన, 17 తారీఖు ఇచ్చిన, 17, 18, 19, 20 అంటే 4 రోజులలో రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ 16 మంది నిర్దోషులుగా ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా ప్రకటించింది. మళ్ళీ 22 తారీఖునే మళ్ళీ పోయిన, సార్ నేను 17కు మీకు పిటిషన్ ఇచ్చిన, 22, 20 తారీఖు మళ్ళీ వాళ్ళు నిర్దోషులు అని చెప్పి ఇచ్చిండ్రు. 100%గా ఇది కలవకుండా తేలకరామే, దీనికి అస్సలు కింగ్ సార్ ఆయన తీసుకొచ్చి మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పి చెప్పిన. చెప్తే ఎంక్వైరీ చేయాలి, ఏం చేయాలి, ఆ కేసు ఏమైందో కూడా మూతపడ్డది. అంత దమ్ము ఉంటుందా అని మళ్ళా బ్రదరు ఒకసారి చుట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ చుట్టుకుంది కదా. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ పిలిచింది కదా, ఈడీ పిలిచింది. ఇప్పుడు రామారావుకు రకుల్ ప్రీత్ సింగ్ సంబంధం ఉన్నదా సార్? సినిమాకు ఈయనకు సంబంధాలు ఉంది. ఒకటి నేను, ఒకటి గాలికి నేను మాట్లాడా, గాలికి నేను మాట్లాడా. నేను డ్రగ్స్ వ్యవహారంలో ఉన్న ఈ విషయాలు నేను చెప్తున్నా. ఇప్పుడు మొన్న 19వ తారీఖు ఇద్దరిని పిలిచిండ్రు, ఏది పైలట్ రోహిత్ రెడ్డిని ఒకరిని పిలిచిండ్రు, ఇంకోటి రకుల్ ప్రీత్ సింగ్ని పిలిచిండ్రు. పైలట్ రోహిత్ రెడ్డి ఇంకా ప్లస్ 5 వీళ్ళందరూ కూడా బెంగళూరులో పట్టుబడ్డారు 2019లో ఏది డ్రగ్స్ తీసుకుంటా. అక్కడ కేసు అయింది, అన్ని పేపర్లలో వచ్చింది, గూగుల్లో కొడుతూ వస్తుంది, అన్నిట్లలో వచ్చింది. అలా వీళ్ళతో సహా కళాధర్ రెడ్డి సందీప్ రెడ్డి అని వీళ్ళిద్దరు కలిసి అలా పార్టీ అరేంజ్ చేసిండ్రు, వాళ్ళంతా దొరికిండ్రు. దొరికిన తర్వాత ఆ కేసు అప్పుడు కుమారస్వామి ఇప్పుడు ఊకొస్తుండు చూసినావా, మాజీ ముఖ్యమంత్రి కర్ణాటక వాడు, ఆయన అప్పటిచేలే దోస్తాన ఏర్పడ్డాడు, ఆయన కేసు పక్కన పెట్టిండ్రు. ఆ కేసు ఈ కేసు అన్ని కలిసి రోహిణ్ రెడ్డిని పిలిచిన రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం నాకు నోటీస్ అందలేదని చెప్పి నేను తర్వాత వస్తానని చెప్పి మళ్ళీ ఏదో డేట్ తీసుకుందామె 26 తారీఖు ఏదో తీసుకుంది. అయితే వాళ్ళ లింక్ గురించి నాకు ఇది లేదు, అది ఏం లింక్ అనే కానీ మొత్తానికి సినిమా ల్యాండ్ పైన మాత్రం పట్టు సంపాదించడానికి సంపాదించాడు. నేను ఈరోజు మొన్న జస్ట్ 3 డేస్ బ్యాక్ నేనేమనలే, నేను పోయి నేను ఏం ఇచ్చిన అంటే నా బ్లడ్ శాంపుల్ ఇచ్చిన. నేను నువ్వు కూడా ఇచ్చి నేను ఇచ్చిన కేటీఆర్కు సవాల్ ఇచ్చినావు. నేను ఎందుకు ఇచ్చిన అంటే ఇదివరకు వైట్ ఛాలెంజ్ అని మా రేవంత్ రెడ్డి గారు పెట్టిండ్రు, విశ్వేశ్వరరెడ్డి వచ్చిండ్రు, వాళ్ళ బ్లడ్కి నేను ఇయ్యలే, ఉత్తర జరసేపు కూర్చుండిపోయాను. మనం ప్రాక్టికల్గా చేసి చూపించాలని చెప్పేసి నేను నా బ్లడ్ నా గోర్లు నా ఎంటికలు అన్నీ కట్ చేసి బ్లడ్ తీసుకుపోయి ఒకటి విత్ సీరం ఒకటి వితౌట్ సీరం రెండు గడ్డగట్టిన పెట్టి పలసకుండా రెండు రక్తాలు నాకు తీసుకుపోయి వీడి ఆఫీస్ తీసుకుపోయి ఇచ్చిన టెస్ట్ చేయమని. ఇప్పుడు నేను చెప్పిన ఆయనకు కేటీఆర్ గారు నేను ఇచ్చిన నువ్వు కూడా ఇయ్యి వైట్ ఛాలెంజ్కి అని అంటే ఆయన నాదేం మాట్లాడలే. ఎప్పుడో సంవత్సరం కితా నేను 19వ తారీఖు రోజు నేను ఇస్తే ఈయన ఎప్పుడో సంవత్సరం 2021 సెప్టెంబర్లో
ఛాలెంజ్ చేసిరిండంట ఎవరు ఈయన నువ్వు బ్లడ్ టెస్ట్ చేసుకోని ఎవరు బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు ఇస్తే మొన్న మాట అంటే నా పేరు తీసుకు నామోషయి నేను కొట్టాడు నా పేరు నామోషయి ఆయన పేరు తీసాను నేను ఇప్పుడు ఇస్తా అని అరే బాబు నీకు దమ్ముంటే ఎవరిచ్చిండ్రు ఏమిచ్చిండ్రు ఏందో నువ్వు మాట్లాడు ఇప్పటికి నువ్వు ఛాలెంజ్ చేసిన మూడు రోజులైంది ఇంకో ఇవాళ నేను పోలీస్ పోస్టర్ రిలీజ్ చేసి ఇక్కడికి వచ్చిన అక్కడ మొత్తం ఆయన ఆఫీస్కి మొత్తం అతికేపించిన ఏమని ఇచ్చినానంటే 2026 రేపు 26 12 గంటలకు 2022 11 కరీంనగర్లో చివరిస్తారో నువ్వు నీ బ్లడ్ శాంపుల్ తీసుకుంటా నేను ఆల్రెడీ ఇచ్చిన ఇది రిమైండర్గా ఆయన ఆఫీస్కి మొత్తం చుట్టూ పోస్టర్లు వేపించిన ఇప్పుడు వేపించి ఇప్పుడు ఇక్కడికి అక్కడికి వెళ్ళి ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ అరెస్ట్ చేస్తారా దీని మీద అరే నేను రెగ్యులర్ అరెస్టే ఇప్పుడు నా మీద ఏది నాన్ బెల్లపూర్ వారెంట్ అరెస్ట్ పోలీసు వాళ్ళు ఉన్నారా బయట ఉంటుంది నా ఫోన్ అన్ని ట్యాపింగ్లే ఉంటాయి నాకు పెద్ద ఫరకేం పడది నెక్స్ట్ కేసు ఏమున్నా నాన్ బెల్లపూర్ వారెంటే పెడతామన్నారు అయితే నేను చెప్పిన ఆయన ఇచ్చిన ఛాలెంజ్ నేనే మళ్ళీ ఆయన్నే అన్నాడు నేను ఇస్తానని అయితే విషయం ఏందనంటే అన్న అప్పుడు ఎప్పుడో జరిగింది అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద జరిగిన విషయాను నిన్న తీసుకొని మాట్లాడి ఏం కావాలన్నా చర్మం కావాలన్నా నా తోలు కావాలన్నా నా ఎంటికలు కావాలన్నా ఇక వల్గర్గా నా బొచ్చు కావాలన్నా అన్నట్టు కూడా మాట్లాడాడు ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక పవర్లో ఉన్నాడు ఆ విధంగా అన్న మాట్లాడే అది భాషనా అది లాంగ్వేజేనా నువ్వు చదువుకున్నావు నువ్వు అమెరికాలో పనిచేసినావు కదా